మీరు అంతలా ఉండేటప్పుడు మీరు అలాంటి క్వశ్చన్ ఎలా అడిగారు వర్మ గారికి? స్ట్రైట్గా క్వశ్చన్ అడిగంటే మీరు ఎప్పుడు మాస్టర్బేషన్ చేసుకున్నారు లాస్ట్ టైం ఎలా అడగడిగారు మీరు ఒక అమ్మాయి ఉండి? Yes, అండి. మీకు ఎలా అనిపించింది? What's wrong in masturbation? రాంగ్ అనిపించలేదా? లేదండి, నాకు రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే మీరు చేసుకోవడం మాస్టర్బేషన్? అది చెప్పండి, మీరే కాదు ఇప్పుడు చూస్తున్నారు, చూసే ప్రతి ఒక్కళ్ళలో ఏ ఒక్క అబ్బాయి అయినా కూడా మాస్టర్బేట్ చేసుకోకుండా ఉండడు. బట్ అది ఓపెన్గా పైకి చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఓకే, అది స్ట్రైట్గా అడిగారు కదా ఆయన్ని, డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, ఏమైనా మీకు ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఏం సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే అంత స్ట్రైట్ క్వశ్చన్ ఒక అమ్మాయి అడగడం? బేసికల్లీ అక్కడ సార్ నేను ఆయన అదే నేను అడుగుతుంది ఏంటంటే, ఆయన కూడా తనకి రియాక్ట్ అయ్యి అంటే ఒక 1 or 2 days పరిచయం అయ్యి, లేదు ఎక్కువ డేస్ లాంగ్ రన్ అనుకో ఏమో అది నాకు తెలియదు, బట్ 1 or 2 days పరిచయం అయిన వాళ్ళకి నిన్నే తలుచుకొని ఆ హగ్ ఇచ్చిన తర్వాత నేను చేసుకున్నానని చెప్పారు చూసావా, ఆ కమెంట్ మీరు ఎలా తీసుకున్నారు? చాలా పాజిటివ్ గా తీసుకున్నాను. ఆ కమెంట్ అనేది చాలా అసలు మామూలు కమెంట్ కాదు అది. సో ఆయన లాంటి వ్యక్తి అంత కమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా పాజిటివ్ తీసుకోగలరు? ఎందుకు పాజిటివ్ గా తీసుకోకూడదు? ఎలా తీసుకుంటారు పాజిటివ్ గా? నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటాను, ఎందుకంటే అది చాలా జనరల్ విషయం. పెద్ద హర్ట్ అయిపోయి ఒక అమ్మాయిని మీరు ఎలా తలుచుకొని ఇలా చేస్తారంటే అది జనరల్ గా అందరు చేస్తారు. అది ఆయన ఓపెన్ గా చెప్పాడు, అందులో తప్పేముంది? ఇప్పుడు ఆర్జీవి గారు లాంటి వ్యక్తే మీకు ఫ్యాన్, నేను మీకు ఫ్యాన్ అయ్యాను అన్నారు. మీరు యాక్చువల్గా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్ అని చెప్పి హగ్ అడిగారు. సో ఆయన ఫ్యాన్ అయ్యేటట్లు మీరేం ఆయనకి క్రియేటివ్ చేశారు? మీ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏదో చెప్పారు, ఆయన శ్రీదేవి గారు తొడలతోనే పోల్చారు, ఆ తొడలు ఆయనే పోల్చారంటే మేమేమై పోయి అసలు ఆయన పోల్చింది ఆ తొడలు మా అసలు ఇప్పుడు ఆయన అంత పెద్ద కమెంట్ ఎవలా? యాక్చువల్గా ఆయన ఇంటర్వ్యూలు చాలా చూసాం, ఇప్పుడు శ్రీదేవి గారి కంటే మించింది ఎవరు లేరు, శ్రీదేవి గారి కంటే మించింది ఎవరు లేరు అని చెప్పారు. బట్ నాట్ అబౌట్ దట్, తొడల విషయంలో మాత్రం శ్రీదేవి గారి తొడల తర్వాత ఈ తొడలు నన్ను ఫార్వర్డ్ చేసే ఆలోచింపజేసే అని అన్నారు. అంటే అంత మహత్యం ఏముంది ఆ తొడల్లో అని చెప్పేసి మాకు ఒక కుతూహలం అనేది వచ్చేసింది. సో నేను అదైతే కాంప్లిమెంట్లా తీసుకుంటా అండి. ఓకే, సో ఆర్జీవి గారు నా తొడలు నీ ఆమె అలా మాట్లాడడం, సో నేను అది కాంప్లిమెంట్లా తీసుకుంటా అండి. అవునా? నథింగ్ మోర్ దాన్ దట్. అయితే ఇప్పుడు ఆర్జీవి గారి విషయంలో మీ ఉద్దేశం ఏంటి అసలు? అసలు ఆయనతో ఉండే ఎక్స్పీరియన్స్లో ఆయన గురించి మీకు అసలు మీ మనసులో ఉండే ఉద్దేశం ఏంటి ఆయన పైన? ఎప్పుడు నేను ఆర్జీవి గారిని ఆన్ స్క్రీన్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉండేదాన్ని. పీపుల్ లైక్ అందరూ అతన్ని తిట్టడం కానీ చీప్గా మాట్లాడడం కానీ ఇంత ఓపెన్గా మాట్లాడేస్తుంటారు అని చెప్పి వీళ్ళంతా తిడుతుండేవాళ్ళు. సో ఈ పీపుల్ అంతా ఆర్జీవి గారిని లైవ్లో మీట్ అవ్వలేదు. ఒక్కసారి ఇలా తిట్టే వాళ్ళందరినీ లైవ్లో మీట్ చేపిస్తే డెఫినెట్గా వీళ్ళ ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు తిట్టిన పర్సన్స్ ఉన్నారు కదా, సో ఆర్జీవి గారు ఎలా అయితే ఓపెన్గా మాట్లాడుతున్నారో ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ వీళ్ళకి ఆడ్గా కనిపిస్తున్నాయి. కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో వీళ్ళు ఒక 10 years తర్వాత 20 years తర్వాత ఆర్జీవి గారిని రైట్ అని మాత్రం డెఫినెట్ గా బిలీవ్ చేస్తారు. నైస్ 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 వర్డ్. అది మాకు అనిపించింది ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసే. సో అంత మెచ్యూరిటీ రావడానికి వాళ్ళు 10 years 20 years ఎక్స్పీరియన్స్ రావాల్సి ఉంటుంది. ఆ లెవెల్ కి అందుకోవడానికి ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు. ఇంకా ఆర్జీవి గారు అక్కడ ఆలోచిస్తారు ఎప్పుడు అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఆయన ఎప్పుడు ఎప్పుడు మాకు జనరల్గా ఉండే క్వశ్చన్ ఒకటి ఉంది, అని ఇప్పుడు కాఫీ పట్టుకుని ఉంటారు కదా కాఫీ కప్, అది కాఫీ కప్ కాఫీ ఉంటుందా లేకపోతే ఎంప్టీ కప్ ఇంకేమైనా? ఆయన అసలే వాట్కాకే మాన్స్టర్. ఆయన అసలు వాట్కా బ్రాండ్ అంబాసిడర్ ఆయన అనొచ్చు అనమాట. ఇంకా బ్రాండ్ ఆయన దగ్గరలా ఉంటుంది వాట్కా ఇప్పుడున్ను. సో ఇంకేమైనా అసలు ఏముంటుందా కాఫీ కప్లో? అయితే ఇంకా 24/7 కాఫీ కప్ పట్టుకుని నిల్చొని ఉంటారు కదా. ఇంకా అలా డిపెండ్స్ అండి. ఇప్పుడు మనం మీరు లైవ్ లో చూసారు కదా ఏమైనా ఏమైనా ఉంటుందా అందులో ఏమైనా? Yes, and sometimes it may be hot water, coffee, okay. tea, vodka, whatever. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఆర్జీవి గారిని మీరు కలిసారు వచ్చారు, దాని తర్వాత ఎలా ఉంది ఇక్కడ బయట సొసైటీలో కానీ మీకు మీ అకౌంట్ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇంకా లేదంటే మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కానీ ఇంకా తెలిసిందే ఉంది మీ సొసైటీలో మీరు బతికి ఒక దగ్గర నుంచి వచ్చారు కదా లివిన్ అయ్యి. సో ఆర్జీవి గారి ఇంటర్వ్యూ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంకేమైనా ఆర్జీవి సార్తో ఇంటర్వ్యూ చేయకముందు ఎలా ఉందో, సో చేసిన తర్వాత కూడా అలాగే ఉంది. బికాజ్ ఎందుకంటే నేను ఏబీ పట్టించుకోను, సో నాకేమనిపిస్తే నేను అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి నెగిటివ్ కామెంటర్స్ నన్ను ట్రోల్ చేసే వాళ్ళని నేను ఇవి పట్టించుకోను కాబట్టి. సో ముందు ఎలా ఉందో నా లైఫ్ కామెంట్స్ కూడా గుడ్ గానే ఉన్నాయి. ట్రోల్స్ రియల్లీ థాంక్యూ. బానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మేబీ పీపుల్ మెచ్యూర్డ్ గా ఆలోచించడం స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిల్లలో మాకు అర్థం కావట్లేదు. ఒక పక్క ఐ థింక్ మీ పేరు నేను శివ పార్వతి అని విన్నా. ఓకే, అది రియల్? ఆర్ శివ పార్వతి ఐ థింక్. ఎస్ అండి, నా ఒరిజినల్ నేమ్ శివ పార్వతి. నైస్ 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 నేమ్. ఓకే, సిరి శిరీష, సిరి స్టాజీ ఇస్ మై స్క్రీన్ నేమ్. ఇప్పుడు మేము లేవని పిల్లలు అంటారు మేము అందరం. లాస్ట్కి ఇంకోటి ఉందండి మా దగ్గర ఫ్యాంగల్ మూమెంట్. ఫ్యాంగల్ ఆర్జీవి ఫ్యాంగల్.
అది నేను ఎక్కువగా yes అండి నేను ఎప్పటికీ ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్నే యు ఆర్ ఆల్వేస్ ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్ టిల్ లాస్ట్ ప్రీత్ నేను ఆర్జీవీ ఫ్యాన్ నే ఇప్పుడు ఫర్దర్ గా మీరు ఏమైనా షూటింగ్స్ కానీ ఇంకెక్కడికి వెళ్తున్నప్పుడు సమాజంలోకి ఇప్పుడు ఇంకా ముందుకు వైరల్ అయినా ఇంకేమైనా సరే ఇందులో ఆర్జీవీ గారు ప్రేమ ఉందంటారా అఫ్ కోర్స్ నాట్ అండి బికాస్ ఇప్పుడు మీరు నాకు ఏదైనా వర్క్ ఇవ్వాలి నాకు ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నన్ను ఆడిషన్ చేయాలి నేను ఫిట్ అవుతానా లేదా చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నిటికీ నేను యాప్ట్ అయితే మాత్రమే మీరు తీసుకుంటారు ఓకే సో ఆర్జీవీ గారు చెప్పారనో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారనో మీరు తీసుకోరు కదా సో మీ క్యారెక్టర్కి ఈ అమ్మాయి యాప్ట్ అవుతుంది ఈ అమ్మాయితో చేపిస్తే బాగుంటుంది అని అంటే మాత్రమే మీరు తీసుకోగలరు కదా ఓకే ఇప్పుడు ఆర్జీవీ గారు ఒక మాట అన్నారు కదండి ఒక అమ్మాయి అమ్మాయికి ఒక 3 ఆప్షన్స్ అది మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ సో ఒక ఫైనాన్షియల్గా ఉండే ఒక అబ్బాయి లేదంటే సెక్సువల్గా ఉండే ఒక అబ్బాయి ఇంకా అదర్వైజ్ ఇంకేదో సంథింగ్ ఎల్స్ ఒక అబ్బాయి ముగ్గురు అబ్బాయి లైఫ్లో ఉండాలని చెప్పారు ఆయన అంటే మన సాంప్రదాయాల ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోతే మన దేశం ఎక్కడికి పోద్దండి అంటే ఆయన వేరే కంట్రీలతో పోల్చారు అదర్ అప్డేట్గా ఒక యుఎస్ ఇంకా యూకే అవన్నీ కొన్ని కొన్ని కంట్రీస్ అనేవి అప్గ్రేటెడ్ ఆల్రెడీ సో మనం అప్గ్రేడ్ అవ్వాలి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి కూడా ఇష్టమే కదా ఇప్పుడు వాళ్ళకి కూడా మనం ఎలా అయితే వాళ్ళని చూసి మనం ఏమనుకుంటామో వాళ్ళు కూడా మనల్ని చూసి ఏదో ఇన్స్పైర్ అవుతారు మన కంట్రీ తాలూకా సాంప్రదాయాలు సాంస్కృతిక సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి మనవి సో ఆయన అంత డైరెక్ట్గా ఒక అమ్మాయికి ఇష్టమైతే వీళ్ళు ముగ్గురు ఉండాలని చెప్పి అంత మాట అనేటప్పుడు మీరు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు యాక్సెప్ట్ చేయొచ్చండి అందులో తప్పేముంది ఇప్పుడు రేపు పొద్దున్న మీకు పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన తర్వాత ఇంక ఇష్టమైన అబ్బాయి రోడ్డు పైన కనిపిస్తే వెళ్ళిపోతారా అబ్బాయి అలా ఎలా వెళ్తాను సరే ఆయన అడిగింది అదే కదండి సో బేసికల్లీ ఇష్టం అయితే అన్నారు పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటారు సో నువ్వు అన్నిటికీ ఓకే అయ్యి నీ పర్సన్ నీకు లైఫ్ లాంగ్ ఓకే అనిపిస్తాడు అంటేనే కదా చేసుకుంటాడు సో ఆ పీక్ స్టేజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే కదా చేసుకుంటాను ఫస్ట్ థింగ్ అండి పెళ్ళి చేసుకోవద్దు పెళ్ళి అలా కాదు ఇప్పుడు ఆర్జీ గారు చెప్పిన మాటలో అదే అనమాట మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి లైఫ్లో ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనుషులకి మనుషులు క్రియేట్ చేసుకునేవి మనకి మనం బౌండరీస్ పెట్టుకున్నవి మాత్రమే ప్రీవియస్ ఎవరు దేవుడు కూడా పెట్టలేదు మనకి మనకి మనం పెట్టుకున్నాం అమ్మాయి ఇలా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలి అమ్మాయి ఇదేసుకోవాలి అమ్మాయి అది తినాలి ఇది తినాలి ఇలా ఉండాలి ఇవన్నీ మనం పెట్టుకున్నవి ఓకే సో మనం పెట్టుకున్నవి మనల్ని కంట్రోల్ చేయడానికి అమ్మాయిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ బాయ్స్ ఏదో పెద్దవాళ్ళు ఇవన్నీ మనకి మనం పెట్టుకున్న సంప్రదాయాలు కట్టుబాట్లు సో ఇవన్నీ పట్టించుకోకూడదండి.